చేయడం అనగానే ఏం చెప్పారంటే సంఘం వచ్చేసింది కదా ఇంకెందుకు చేయడం అని. ఓకే, సంఘమే వచ్చేసింది, సంఘమే ఓపెన్ అయిపోయింది, సంఘం వచ్చేసింది ఇంకెందుకు చేయడం అంటున్నారు. నేను ప్రశ్న అడుగుతున్నాను, భారతదేశంలో 100కి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ముగ్గురు. ఎంతమంది? 100కి 100కి ముగ్గురు ఉన్నారు భారతదేశంలో క్రైస్తవులు. భారతదేశంలో ముగ్గురు క్రైస్తవులు ఉంటే ఆ ముగ్గురులో మళ్ళీ ఎంతమంది సత్య సంబంధం ఉన్నారో తెలియదు. మళ్ళీ ఇందులో ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో తెలియదు. ఎంతమంది కొట్టుకుంటున్నారో తెలియదు. ఈ ముగ్గురులో మళ్ళీ 97 మంది, 100కి 97 మంది ఇంకా సంఘం అంటే తెలియదట, రాజ్యం అంటే తెలియదట. నేను అడుగుతున్నాను, 100కి 100 భారతదేశంలో క్రైస్తవులు అయితే ఇంకా 97 మందికి రాజ్యం వచ్చిందా? సంఘంలోనికి వాళ్ళు వచ్చారా? సంఘంలోనికి వాళ్ళు వచ్చారా? సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? లేదు. రాజ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? లేదు. రాజ్యంలోనికి వాళ్ళు వచ్చారా? లేదు. ఎందుకు? ఈ ముగ్గురు వాళ్ళు మాత్రం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, రాజ్యం వచ్చేకంటే ఎక్కడ వచ్చేసింది? నా ఇంట్లో నాకు వచ్చింది, మా అమ్మకు వచ్చిందా, మా నాన్నకు వచ్చిందా, నా తోబుట్టువులకు వచ్చిందా, నా స్నేహితులకు వచ్చిందా, నా ఉద్యోగస్తులకు వచ్చిందా, నీ ఇరుగు పొరుగు వారికి వచ్చిందా, నా ఊర్లో వచ్చిందా? ఎంతమంది సంఘానికి వచ్చారు చెప్పండి? గుండెల మీద చేసుకుని, మన ఇంట్లో వాళ్ళందరూ రాజ్యంలోకి వచ్చేసారా? మన ఇంట్లో వాళ్ళందరూ సంఘంలోకి వచ్చేసారా? మన ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారా? మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చారు? ఎక్కడొచ్చేసింది? రాజ్యం నీ వరకు వచ్చిందేమో, ఇంకా రావాల్సింది చాలా ఉంది. నీ ఊర్లో రావాలి, నీ ఉద్యోగస్తుల దగ్గర రావాలి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర రావాలి, నీ గ్రామానికి రావాలి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు ప్రతి దిక్కున రాజ్యం రావాలి. ఈ రాజ్య వ్యాప్తి జరగాలి. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొంది ఆయన రాజ్యంలోకి రావాలి. ఎక్కడొచ్చింది చెప్పండి? ఈరోజు ఇక్కడ నలుగురు ఉన్నాం, నేను రాజ్యంలో, మిగిలిన వారు అవిశ్వాసులు అనుకోండి, నేను రాజ్యంలో ఉన్నాను. వీళ్ళ ముగ్గురు జీవితాల్లోకి రాజ్యం వచ్చిందా? సంఘం వచ్చిందా? రాలేదు కదా. మరి రాలేనప్పుడు ఇక ప్రార్థన అయిపోయిందంటే, ఆ రోజు మొదటి శతాబ్దంలో సంఘ ప్రారంభానికి రిబ్బన్ కట్టింగ్ జరిగింది. ఇక అక్కడి నుంచి రాజ్యం అది రోజు రోజుకి ఎరుసలేము దాటింది, ఆసియాలోకి వచ్చింది, దేశాల్లోకి వచ్చింది, దేశవ్యాప్తంగా రావలసి ఉంది. కాబట్టి రాజ్యం కొరకు ప్రార్థన చేయడం తప్పు లేదు.